చంద్రబాబు ఫస్ట్ 600 హామీలు ఇచ్చినాడు, అందరికి రైతులకి చేయాల్సిన పని చేయలేకపోయినాడు. ఇప్పుడు ఎలక్షన్ తీరా, రేపు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఆయన వాగ్దానాలన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి జగన్ అయిన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆయన మీద జనాలకు ప్రేమ లేదు. ఈయన ఏ చేయకపోయినా ప్రేమ ఉంది, ఎందుకంటే ఆయన చెప్పింది చేయలేకపోయినాడు. కాబట్టి 2019 ఈయనకి చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం రాజకీయం అంటారు, కానీ అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయ విలువలు లేకుండా చేసుకున్నాడు. ఒకటి, ఆయన 22 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా కొన్నప్పుడు ఆయన ఎట్లా కొన్నాడు, వాళ్ళ నుంచి ఉపయోగం ఏమి, ఆయన ప్రభుత్వం పడిపోతున్నప్పుడు అదే కోట్ల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు కొన్న డబ్బు ప్రజల అకౌంట్లకి రైతులకు వేసిన రైతు రుణమాఫీ సగం అయిపోయేది. 3 సార్లకి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పా, తీరా 5 సార్లు చేసిన 5 సార్లు అయినా కాకపోయా. ఎవరు నమ్మరు సార్, అవి నమ్మే స్థితిలో జనాలు లేరు. ఇప్పుడు ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోవడం కానీ ఇదే తెలివి. 1 సంవత్సరం ముందు ఉపయోగించితే సీఎంని ఎవరు పీకలేరు. 1 సంవత్సరం ముందు ఇటువంటి పనులు చేసింటే ఖచ్చితంగా పునాదులు వేసుకున్నటువంటి సీఎం ఇది. అంటే ఇంకొక 10 సంవత్సరాలు కానీ వెళ్తారు ఈ కుటుంబం, ఈ రాష్ట్రాన్ని అనేటువంటి దమ్ము ఉంటుండే, కానీ చెప్పి మాటలు చెప్పడమే తప్ప ఒట్టి మాటలు ఎవరు నమ్మరు. తాత్కాలిక ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి పెంచుతా ఉన్నాడు, ఎలక్షన్ అయిపోతే మళ్ళీ అంతే. మావేం అప్లై కాదు, మాకేం రైతులకు ఏమి ఇచ్చలేడు అని అవి ఇప్పుడు ఇస్తే ఏం చేస్తా, అయిపోయే ముందు ఇస్తే మన పాడేసి వచ్చిన ఉల్లిగడ్డలు మళ్ళీ మళ్ళీ వాటికి ఇంకా మద్దతు ధరనే లేదు మాకు. ఒక పాడేసి వచ్చినా ఇంకా మాకేం గిట్టుబాటు ధరనే లేదు మాకు. చంద్రబాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు రుణమాఫీ అన్న రుణమాఫీ ఏం కాలేదు. ఇక్కడ అభివృద్ధి అంటే కొడుమూరులో నీళ్ళు కూడా తాగనీకి లేవు మాకు. చంద్రబాబు చేసిన పని ఇది అసలు కూరగాయలే పోకుండా సార్, గిట్టుబాటు ధరమే కాకుండా. బాబు ఇప్పుడు పసుపు కుంకుమ అని ఆడవాళ్ళకి పొదుపు పెట్టారు, అది పెట్టడం తప్పు. ఆయన ఏమంటే ఇప్పుడు ఓట్లు పడడానికి చేస్తున్న ఇది పదగానే అన్నమాట వాళ్ళకి. ఇప్పుడు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చిన్న చెప్తున్నాం కదా సారు, మాకేమి పనులు కావడం లేదు. చంద్రబాబు పరిపాలన ఇప్పుడు అందరినీ ప్రజలు మాకు కావాలా, మీకు ఏం కష్టం లేకుండా చేస్తున్నాడు. కానీ 4.5 సంవత్సరము మనకి అమరావతి అయినా చేస్తున్నాడు, కానీ ఏం చేసినాడు ఏం లేదు మనకేం తెలియదు. ఇప్పుడు మాత్రము ఇప్పుడు ప్రజలకు అన్ని చేస్తా అవి చేస్తాను అంటున్నాడు, ఎందుకంటే ఓట్ల కొరకు చేస్తున్నాడు అని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. దానివల్ల మనం అదే అనుకుని మనం అదే అనుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చెందలేదు సార్. అసలు 15 రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు, ఎవరు పడుచుకున్నా అది అడిగితే కూడా ఎవరు చేయండి. ఇప్పుడు మాత్రము ఇంతకుముందు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మాకు సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నాడు, మనం నీళ్ళు లేవంటే కనీసం ఒక 15 రోజులకు 2 నెలలకు ఒకసారి అన్న మనకు కాదు ప్రాజెక్ట్ నీళ్ళు అనేది ఇస్తుంది. ఆ నీళ్ళని తీసుకుపోయి అక్కడ ఇక్కడ అన్నీ అక్కడ మన డోన్ తీసుకుపోయినారు, ఇక్కడ పచ్చకొండ తీసుకున్నారు, కానీ కేవలం కోడుమూరు ఈ 15 కిలోమీటర్లు ఉన్నది గాలిదిన ప్రాజెక్టుగా ఆ నీళ్ళు తేనిక ఎవరు పట్టించుకున్నాం లేదు సార్ అసలు కోడుమూరుని మాత్రం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.